మా ఇంట్లో వాళ్ళు యాక్సిడెంట్లు అని భయపడుతున్నా సరే బండి కొన్నానండి. అంతా బాగానే ఉంది, కానీ దాని పార్కింగ్ విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి కార్ పార్కింగ్కి స్థలం కేటాయిస్తారు. 3 పడకగదుల ఫ్లాట్ కొంటే 2 కార్లకు పార్కింగ్ సదుపాయం ఇస్తారు. 2 పడకగదుల ఇంటికి ఒకటే కారు పార్కింగ్ ఉంటుంది. ఒకవేళ వీరికి మరో కారు ఉంటే రోడ్డు మీద నిలపాల్సిందే, లేదంటే కారు లేని ఫ్లాట్ యజమాని నుంచి ఆ స్థలాన్ని అద్దెకు తీసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రాజెక్ట్ని బట్టి అదనంగా 2 లక్షల నుంచి 5-6 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అధిక మొత్తం చెల్లిస్తామన్నా అదనపు కారు కోసం స్థలం దొరకని పరిస్థితులూ ఉన్నాయి. అందుకు కారణం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పార్కింగ్ స్థలం కేటాయించాల్సి ఉండటం, అందుబాటులో ఉన్న స్థలంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేయాల్సి రావటం. గేటెడ్ అపార్ట్మెంట్లలో అయితే 2-3 స్థాయిల వరకు పార్కింగ్ ఉంటుంది, అయినా ఎవ్వరికి కేటాయించిన స్థలం వారికే పరిమితం. దీంతో విలువైన కార్లను రహదారిపై నిలిపి ఉంచాల్సి రావటం, అవి ఎండకు ఎండటం, వానకు తడవటం, ఇతర వాహనాల్ని ఢీకొట్టడం, ఇరుగు పొరుగు వారితో పార్కింగ్ పరంగా గొడవలు పడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కేవలం ఈ పార్కింగ్ సమస్య కార్లకే పరిమితం కావటం లేదు, నానాటికి పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు, కారు వంటి వాహనాలను ఉపయోగించడంతో ఈ సమస్య వస్తోంది. సరే, ఈ సమస్య ఇలా ఉంటే సరైన ప్లేస్లో మన వాహనాలు పార్కింగ్ చేయకపోతే వాస్తు ప్రకారం రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ నేపథ్యంలో ఇంటిలో వాహన పార్కింగ్ వాస్తు ప్రకారం ఎక్కడ చేయాలి అనే విషయం చూద్దాం. ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ కారు, బైకు, సైకిలు వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. దానికంటూ కొంత స్థలం కేటాయించి అక్కడ పార్కింగ్ చేస్తాం. అయితే ఆ స్థలం ఎక్కడ కేటాయించాలి అనేది వాస్తుశాస్త్రం కొన్ని సూచనలిస్తోంది. ఇంటి బయట ఉత్తరం, తూర్పు దిశలలో వాహనాలను పార్కింగ్ చేయరాదు. దీన్ని అనుసరించినట్టయితే వాహనాలకు అప్పుడప్పుడు మరమ్మతులు చేయాల్సి వస్తూ ఉంటుంది. వాహన పార్కింగ్ స్థలాన్ని వాయవ్య దిశగా, ఉత్తర ప్రహరీగోడను తాకని విధంగా కేటాయించచ్చు. ఇంటికి బయట నైరుతి దిశలో కూడా వాహన పార్కింగ్కు స్థలాన్ని కేటాయించచ్చు. తద్వారా వాహన ప్రమాదాలను నివారించచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇదేవిధంగా ఉత్తరం, తూర్పు దిశల్లో ఎక్కువ కాలంపాటు వాహనాలను ఆపి ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువ కాలంపాటు ఆపి ఉంచితే అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడి లేనిపోని సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా ఆ వాహనాలను అమ్మే స్థితికి కూడా చేరుకుంటారు. పాడైన వాహనాలను తూర్పు, దక్షిణం, పశ్చిమం, దక్షిణ దిశలుగా ఆపవచ్చు. తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయకూడదు. అంతేకాకుండా నూనె, గ్రీజు వంటి వాహనాలకు సంబంధించిన నూనె పదార్థాలు ఈ దిక్కుల్లో ఉండకూడదు. ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా వాస్తు ప్రకారం పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకుంటే వాహన ప్రమాదాలను, వాహన లోపాలను ఎదుర్కోవచ్చని వాస్తుశాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. కొంచెం వింతగా ఉన్న ఈ విషయాలన్నీ నిజమండి, మరి వీటిని మీరు పాటించి లైఫ్లో ముందుకెళ్ళండి.